చంద్రబాబు అరెస్టు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడానికి అసలు కారణం వాళ్ళ మామ వైసీపీ నేత నారె శ్రీనివాసరావు అని ఆయనే స్వయంగా వెల్లడించారు నేను వైసీపీలో ఉండటం వలన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడలేదు అని ఆయన అన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీ నేత నారని శ్రీనివాసరావు ఏపీ చంద్రబాబు ఏనాడు సొంత కుటుంబ సభ్యుల్ని పట్టించుకోలేదన్నారు అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారోనని ఆలోచించాలని ఓటర్లని కోరారు హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని నార్ని మండిపడ్డారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని ముఖ్యమంత్రి అయ్యాక వాటిని మర్చిపోయారని మండిపడ్డారు చంద్రబాబు సొంత బలంతో ఏ రోజు ఎన్నికల్లో గెలవలేదన్నారు పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు బాబుపై విమర్శలు చేసిన నారనే వైసీపీ చీఫ్ జగన్ పై ప్రశంసలు కురిపించారు జగన్ మాట తప్పని నాయకుడు అని కితాబ్ కూడా ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేరుస్తారని నారనే శ్రీనివాసరావు చెప్పారు ఇక నార్నే శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీలో చేరారు చంద్రబాబుతో ఆయనకు బంధుత్వం ఉంది అలాంటి వ్యక్తి వైసీపీలో చేరటం ఏపీ రాజకీయాల్లో చర్చకి దారితీసింది చాలా కాలంగా తనకు వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నార్నే ఇదివరకే చెప్పారు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని దీనికోసం తన వంతు సహాయ సహకారాలు అందించడానికే తాను పార్టీలో ఉంటాను అని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేశారు బాబు జగన్ కి మధ్య చాలా తేడా ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రానికి ఏం చేయలేదని గుర్తు చేశారు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో చాలా మంది సీఎంల ల పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు ఇక మంగళగిరి నుండి వైసీపీ టికెట్ ఇస్తే లోకేష్ పై పోటీ చేసి విజయం సాధిస్తానని జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు చెప్పారు ఇక ఏపీలో ఎన్నికల వేడి సినిమా వాళ్లను తాకింది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరిపోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్ టైగర్ ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామ నారాయణ శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవలే ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు ఫ్యామిలీ పై సంచలన ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు రామమూర్తి నాయుడుని పట్టించుకోకుండా దూరం పెట్టారని ఈ ఇంటర్వ్యూలో నారాయణ శ్రీనివాసరావు చెప్పారు ఏదెలా ఉంటే ఫ్యామిలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై హీరో నారా రోహిత్ ఫైర్ అయ్యాడు మీ రాజకీయ ప్రయోజనాల కోసం మామతి విభేదాలు సృష్టించకండి అంటూ ఓ లేఖ రాశారు ప్రజలను ఎలా చూసుకుంటున్నారో మమ్మల్ని కూడా అలానే చూసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు రోహిత్ మా పెద్దనాన్న నాన్నల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం బాధాకరమని అన్నారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించడం తప్పని అన్నారు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వారు చేసే కామెంట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోహిత్ తెలిపారు